ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో మనం మైథిలి గారితో ఉన్నాం, ఒకసారి తనతో మాట్లాడదాం. మైథిలి గారు ఎలా ఉందండి ఇప్పుడు? పర్లేదు. ఎందుకు ఇలాంటి పని చేశారు అసలు? యాక్చువల్లీ నాకు ఇది సెకండ్ మ్యారేజ్. ఓకే. తమ్ముడు కూడా సెకండ్ మ్యారేజ్. ఓకే. సో సెకండ్ మ్యారేజ్లో కూడా సేమ్ మళ్ళీ అంత మోసం చేసి చాలా పెయిన్ ఉండింది అనమాట. బట్ ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను నేను. ఉండి పోలీసులని ఆశ్రయించి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను, కానీ అక్కడి నుంచి అస్సలు సపోర్ట్ రాలేదు. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి కేసుని కొంచెం ముందుకు తీసుకెళ్ళినా నేను అసలు పని చేసేదనే కాదు. అదే అదే, దానివల్ల ఇంకా డిప్రెస్ అయిపోయా యాక్చువల్గా. అంటే నేను చేసిన మోసానికి అంత చాలా ఇబ్బంది పడ్డాను. కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటూనే పోలీసులు చుట్టూ తిరిగాను. వాళ్ళు కూడా టైంకి రెస్పాండ్ అయ్యి కొంచెమన్నా చేస్తుంటే కొంచెం నాకు కూడా ఉంటుంది కదా. ఎలాగో నేను తర్వాత సొసైటీలో సింగిల్ మదర్గా ఎలాగో నేను నాకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అవి కాకుండా ఇవన్నీ యాడ్ ఆన్ ప్రాబ్లమ్స్. నాకు తప్పు చేసింది ఆయన, బట్ నేను శిక్షణలో ఇస్తున్నాను. మంచి నీట్గా చెప్పా పోలీసు వాళ్ళకి, అయినా కానీ అస్సలు కొంచెం కూడా ఏం లేదు. 8 నెలలు మస్తుగా తిరిగినా వాళ్ళ దగ్గర. 8 నెలలు తిరిగారా? 8 నెలల్లో ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితే కంటిన్యూగా వెళ్ళా. తర్వాత కొంచెం వర్క్స్లో పడి కొంచెం ఆగడంగా అప్పటికి కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను. ఇద్దరు ఎస్ఐలు మారారు అనుకుంటా. సో ఇద్దరు కూడా ఏం వర్క్ ఏం కాదు. మొన్న వచ్చిన ప్రవీణ్ సార్ అనే కొంచెం మన వర్క్ స్టార్ట్ చేశారు. కానీ 2 డేస్లో కార్ మన దగ్గరకు, అంటే మనకి కోర్టులో సబ్మిట్ చేస్తాము అని చెప్పి 3 వీక్స్ దాటిపోయింది. ఆయన వర్క్ చేసిన ఫైనల్ చేయట్లేమో. సో ఏదో కొంచెం నాకు చాలా డిప్రెస్డ్గా అనిపించింది యాక్చువల్లీ. అవుతుందా అవ్వదా, ఎందుకంటే ఆయన నన్ను మా ఫ్యామిలీ అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు. వాళ్ళు మా హస్బెండ్ గోల్ అంతా అసలు ఎంతగా, మా అక్క చెల్లి ఇద్దరు వెళ్ళి సెటిల్డ్. నాకే కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగినా హరాస్ చేసి ఎట్లా అడిగినా కానీ ఇబ్బంది అవుతుందని ఎట్లా అడిగినా డబ్బులు ఇచ్చారు మా పేరెంట్స్. అది అట్లా అలసి తీసుకొని చాలా డబ్బులు తీసుకున్నాడు. నా పేరు మీద కార్ కొనిచ్చారు మా నాన్నగారు. ఈఎంఐస్ ఆర్సీ నా పేరు మీద ఉంటుంది. 2 వెహికల్స్, ఆ 2 వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. సో అంతా అసలు పోలీసులు ఎంత నీట్గా భార్యాభర్తల మధ్య ఇట్లా దొంగతనాలు ఇట్లాంటివన్నీ ఉండవమ్మా అంటే అదే సార్, ఆయన ఆల్సి తీసుకొని ఇవన్నీ చేశాడు. మీకు బయట ఎక్కడో 10 తులాలు దొరికితేనే ఇట్లా ఓ పేపర్లలో వేస్తారు. 60 తులాలు పోయినాయి ఇంట్లో నుంచి. పోయిందండి గోల్డ్? ఆయన లాకర్లోనే ఉంటాయి ఎప్పుడు. ఓకే ఓకే. ఆయనకి లాకర్ ఉంది ఐసీఐసీఐలో, అక్కడ నుంచే లాకర్లోనే వెళ్ళిన ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఫంక్షన్ కావాలంటే ఆయన తెచ్చి ఇచ్చేటోడు, మళ్ళీ అవగానే మళ్ళీ లోపల పెట్టడం. ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాయి లాకర్లో. సో ఏం చేస్తారండి అతను? ఈటీవీ స్టార్ మహిళా ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా చేస్తుండే 18 వరకు. 18లో తీసేశారు, ఇంకా అప్పటి నుంచి ఏం చేయలేదు. ఖాళీ ఉన్నారు. మీ డబ్బులు ఉన్నాయి కదా మనది, నా డబ్బులతో అప్పటికి యూట్యూబ్ పెడతానని అక్కడ కూడా ఆ రోజు కూడా చాలా ఇబ్బంది పెడితే వాళ్ళు డబ్బులు అడిగాను అమ్మ వాళ్ళని. ఓకే. ఇప్పించాక యూట్యూబ్ పెట్టిండు. అది ఎటు పోయిందో పోయింది. ఓకే. ఇక అమ్మాయి ఒక అమ్మాయిని పట్టుకొని అస్సలు వదలడు. ఎంత మా పేరెంట్స్తో, వాళ్ళ పేరెంట్స్తో, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిపించు. అయినా కానీ వాళ్ళ టీం మెంబర్ దూరం రిలేటివ్ అవుతుందని కూడా చెప్పారు. ఓకే. ఫస్ట్ నేను కూడా సరే రిలేటివ్ అనుకున్నాను. కానీ తర్వాత అంటే నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తుంటే నేనైతే నార్మల్ రిలేటివ్ అనిపించదు. సో తప్పకుండా ఇద్దరి మధ్య ఉంది. ఎందుకు తర్వాత ఎస్ఐ వాళ్ళు మొన్న లాస్ట్ ఆయన ఫోన్ ట్రేస్ చేస్తే వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్స్ ఒకే దగ్గర 4 మంత్స్ వచ్చాయంట ఆయన చెప్పారు. కానీ ఇంకంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా ఈ పిసిసి అధ్యక్షురాలు సునీత రామన్ ఉంది, అవును, ఆమె సపోర్ట్తో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అసలు కొంచెం సపోర్ట్ చేసే ముందు అబ్బా ఒక అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? వాళ్ళ చెప్పారు ఎప్పుడు తెలుసు ఏమో తెలియదు ఆమెకి. ఓకే. ఫుల్ సపోర్ట్ చేస్తా. కనీసం నాకు ఏంటి సిచ్యువేషన్ కలిసి మాట్లాడ అడగాలి కదా. అవును అవును. అంటే ఒకసారి ఫోన్లో మాట్లాడింది, ఇంత రికార్డింగ్ ఉందా మన దగ్గర, గంటన్నర మాట్లాడింది. మాట్లాడి లాస్ట్కి డివోర్స్ ఇచ్చేయి, వద్దంటే వదిలేసేయి ఆయన్ని,
తర్వాత నీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఆ గోల్డ్ ఎంత అర్వ చూడాలి కదా, వాడు మొహం మీద కొట్టు కావాలంటే బాబుని కూడా వాడికి ఇచ్చి నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి అని మాట్లాడు వాయమ్మ. అసలు ఇంకా అప్పటికి నేను విడిపోవాలి అట్లా అసలు అట్లాంటి అసలు లేదు, అది ఆయన థాట్ అంతా ఆమెకు చెప్తే ఆమె మనకి అట్లా చెప్పొచ్చింది. ఆ రికార్డింగ్ ఉంది, పెద్ద రికార్డింగ్ ఉంది. ఓకే, సో బాబు ఎక్కడ ఉన్నాడు? మీతోనే ఉన్నాడు? ఇప్పుడుతోనే ఉన్నాడు. ఇంతవరకు అప్పుడు మాకు గొడవ ఎప్పటి నుంచి ఎప్పుడు కూడా బాబుని చూడడానికి రాలేదు, ఒక్కసారి చూడడానికి రాలేదు. పుట్టినామంటే గొడవ అయినది, అవన్నీ బర్త్డే అయిపోయి మే జూన్ జూలై ఆగస్టు అంటే ఆగస్ట్ నుంచి నేను మా పేరెంట్స్ దగ్గరే ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా రాలేదు చూడడానికి, అసలు ఫోన్ కూడా చేయలేదు. కనీసం మాది కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ త్రూ ఎవరితోనో మాట్లాడారు, బాబుతో కూడా మాట్లాడలేదు. బాబు ఎంత అండి ఇప్పుడు బాబు ఏజ్? ఇప్పుడు 3 ఇయర్స్ 3 మంత్స్ వరకు. ఓకే, కొంచెం మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడలేడు బాబు కూడా. వాడు ఇంటరాక్టివ్. సో అంటే ఎంత అది ఇంకా ఇంకా ఎన్ని డేస్ అంటే లేకపోతే వదిలేయాలా అని డివోర్స్ అప్లై చేశాడు. యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాకే అప్లై చేశాడు డివోర్స్. మాకు ఇంకా చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడే అప్లై చేసుకున్నాడు, అది నాకు తెలీదు. 10 నోటీస్ వరకు రాలేదు, 11th నోటీస్ నాకు వచ్చింది. అక్కడ అటెండ్ అవ్వకపోతే వన్ సైడ్ చేస్తారంటే యాక్చువల్లీ ఆయన ఫస్ట్ అదే ప్లాన్ చేసుకున్నాడు అనుకుంటా, బట్ 11th నోటీస్ నా దగ్గరికి వచ్చింది. రావడం వల్ల వెళ్ళి వెళ్తే నేను షాక్, పెడితే ఇడితే ఇవ్వాల్సింది, నేను డివోర్స్ ఇవ్వాలి. ఆయన పెట్టడం ఏంటంటే అప్పుడు మా లాయర్ అంకుల్ వీళ్ళు కూడా అన్నారు, ఇప్పుడు డివోర్స్ పెట్టామనుకోండి మ్యూచువల్ అన్నీ వెళ్ళిపోతాయి, ఈ కేసులోనే ఉండవు కదా. ఆ ప్లాన్ చేసినాను, కానీ నేను అన్నీ నాకు ఈ కేసు తేలే వరకు ఈ గోల్డ్ ఏంటిదో బయటపడాలా, అవి రికవర్ అవ్వాలా, అసలు ఎవరు తీశారో కావాలి నాకు, అవి అది అయ్యే వరకు నేను అస్సలు వదిలిపెట్టాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉండే యాక్చువల్లీ, కానీ కొన్ని టైం అట్లా ఉంటుంది. పోలీసు వాళ్ళు అంటే అస్సలు అస్సలు సపోర్ట్ చేయాలి. ఏసీపీ గారు బాగానే సపోర్టివ్గా మాట్లాడేవారు, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్ఐ ప్రవీణ్ కూడా మంచిగా చేశారు పాప మాట. కానీ ఎస్ఐ ప్రవీణ్ గారు, సిఐ గారు అసలు ఆయన కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఏముంది, నేనేమన్నా ఒకేసారి నాకు అంటే నేనే కరెక్ట్ అని చెప్పు నమ్మమనలేదు. నేనేమి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఎస్ఐ గారు వచ్చారు 1 మంత్ 2 మంత్స్ అవుతున్నాను వచ్చి, మంచిగా కనుక్కున్నారు. 3 వీక్స్లో చాలా పెద్ద డేటా తీశారు. మరి మళ్ళీ ఎందుకు చేశారు మీరు ఈ పని? ఆయన కూడా మళ్ళీ ఉండి మేడం అంటే 2 డేస్లో అవుతుంది అన్నదని మళ్ళీ 3-4 వీక్స్ అయ్యేసరికి నాకు హాయిగా పాప ఆయన చేసేటని కూడా వర్క్ చేయనిట్టు అని అర్థమైంది. ఇక వీళ్ళు చేసేటట్టు లేరు, కొంచెం డిప్రెషన్లో ఉండే అంటే అటు సైడ్ నుంచి ఏమైనా ప్రెజర్ చేస్తున్నారా పోలీసుల్ని వాళ్ళు? చేస్తున్నారు. ఇప్పుడు సుంతరావు గారు ఉన్నారు కదా, ఆమె కూడా అసలు ఆమెను ఎట్లా చేసారేమో, మహిళా అధ్యక్షులు ఎట్లయిందో ఆమె, ఇట్లా ఒక మహిళకి ఇబ్బంది అవుతుంది అని నేను ఇంత బయటకు వచ్చి అంత డేర్గా బయటకు వచ్చి నా ప్రాబ్లం నేను చెప్తే నాకు సపోర్ట్ చెప్పైనా పర్లేదు, బట్ నా ఆపోజిట్లో సపోర్ట్ చేస్తే ఎట్లా చెప్పండి? ఆ మహిళ తెలుసుకోకుండా సపోర్ట్ చేస్తారు అసలు, మరి ఎందుకు ఈ కేసులో నాకు అర్థం కావట్లేదు. అసలు నేనన్నా ఒక్కదాన్ని అట్లా వెళ్ళి ఒక్కదాన్ని పోలీస్ స్టేషన్ తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా పిలిస్తే ఆయన 4 రోజులు వేసుకొచ్చేటోడు, అందులో ఏమి కంపల్సరీ ఉండేది. ఓహో, ప్రతిసారి ప్రతిసారి అంటే 4 సార్లు మాట్లాడేది స్టేషన్లో ఆమె కంపల్సరీ ఉండేది. నేనైతే 1 రెండు సార్లు నేను ఒక్కదాన్నే పోయినా కూడా. కానీ ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు? అయ్యో, నేను చాలా వీక్ చేసి పడేసారు అంటే కాదు. బాబున్నాడు 3 ఏళ్ళ బాబున్నాడు చిన్న బాబు, ఎట్లా చేస్తారు చెప్పండి మీరు ఇట్లా? అసలు ఎట్లా చేస్తారు? బాబు గుర్తురాలే చెప్పండి. కానీ ఆ టైంకి కొంచెం అయ్యో. సో ఇప్పుడు ఏం లేదు కరెక్ట్గా, నేను ఇప్పుడు ఏం అడగట్లేదు, ఎంక్వైరీ చేసి ఎస్ పక్క ఆయన దగ్గరే దొరుకుతుంది ఆ గోల్డ్. మా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాం, మేము దాచిపెట్టుకుని మీ మీద వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. కార్ గురించి తెలిసిపోయింది, కార్ లోన్స్ అన్ని మేమే కట్టాము. ఆ లోన్స్ అన్ని కూడా ఆయన కట్టాడు, ఆయన ఆ డబ్బులు తీసుకొని సీక్రెట్గా మా డాడీకి కట్టేవారు అన్నమాట. అది దాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేసినట్టు ఆయనే కట్టినట్టు పోర్ట్రేట్ చేశారు. బట్ చూస్తే ఆయన మా డబ్బులు తీసేసుకున్నాయని వాళ్ళ బాబాయ్ దాంట్లో వేశారు. యాక్చువల్లీ మాకు వాళ్ళ బాబాయ్కి ఏదో కాంటాక్ట్స్ ఉన్నాయి, మీ మీద అప్పు తీసుకున్నాం అందుకు వేసినాము అన్నట్టు చూపించాడు. బట్ తీరా మొన్న ఎస్ఐ గారు అదే కనుక్కుంటే ఆ ఎంక్వైరీలో కనుక్కుంటే ఆ 15.5 లక్షలు శ్రీధర్కే పోయినాయని తెలిసింది. అది అట్లనే గోల్డ్ కూడా కనుక్కుంటే తెలిసిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు, చాలా ఈజీ తెలుసుకో. ఈ మహారజిత అదే ఆయన ఆయనతో ఎఫ్ఐఆర్ ఉంది, ఆమె
అల్లిపురం వెంకట రెడ్డి, వాళ్ళ తమ్ముడు విజయభాస్కర్ రెడ్డి, రాము, ఈయన ఐదుగురు ఒక గ్రూప్. వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి తప్పకుండా అసలు చేయడం. వాళ్ళని పట్టుకున్న కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఊరికనే చెప్పేస్తారు వాళ్ళు. నేను నాకే సపోర్ట్ చేయండి అని అనలేదు. అసలు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయలేదు కనీసం వాళ్ళు ఇంతవరకు. ఇంకేమంటే గోల్డ్ బిల్స్ అంటే బిల్స్ ఎప్పుడు తీసి పెట్టుకుని యాక్చువల్లీ నా సర్టిఫికేట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. పెళ్ళి అంటే ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు అన్నప్పుడు అమ్మవాళ్ళు ఒక్కొక్క ఏజ్లో తీసుకుంటారు. ఆ ఫంక్షన్ అప్పుడు అది ఈ ఫంక్షన్ తీసుకుంటుంటారు కదా. అప్పుడు కొన్ని బిల్స్ ఉన్నాయి, ఈ కొన్ని కొత్తగా కొన్న వాటికి ఏమో నా సర్టిఫికేట్స్ అన్నీ బిల్స్ ఉన్నాయి. సర్టిఫికేట్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ ఇవన్నీ అందులోనే ఉన్నాయి. కొన్ని బిల్స్ బిల్స్ లేవు అని అంట. పెళ్లి రోజు మీద వేసుకునే అన్ని పక్కన నడుకొచ్చుకొని వేసుకోరు కదా. ఇంకా అన్నిటికీ పెట్టుకోం కదా. అది సెన్స్. అది అసలు వాళ్ళు ఏమో క్వశ్చన్స్ అడుగుతారు. గోల్డ్ కొన్న ప్రతిసారి బిల్లు దాచి పెడతామా ఏంటి? సరే ఉన్నాయి నా దగ్గర, కానీ ఆయన అవి కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే ఆ సర్టిఫికేట్స్ అట్లా ఉన్నాయి, పెళ్లి టైంకి తీసుకునేవి కొన్ని, మిగిలిన అన్ని కొంచెం పాతవి ఎప్పుడో ఉన్నాయి. అవి ఇక అవంటే నా దగ్గర ఒకటి రెండే ఉన్నాయి బిల్స్. అది చూసాం అన్ని. ఒక్కడేనండి బాబు? నాకైతే ఫస్ట్ మ్యారేజ్లో ఒక బాబు, అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడు. మీతో ఉండడు ఇప్పుడు? ఇంకా ఇప్పుడు నేను అమ్మ దగ్గరే ఉంటాను కాబట్టి మాతో. తను ఎంత ఏజ్ అండి? వాడికి 11 ఇప్పుడు. మరి ఇద్దరు కూతురా లేదా మీకు? ఇద్దరు పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నారు? మదర్ లేకపోతే ఎవరన్నా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగలుగుతారా చెప్పండి ఒక మాట. ఏ ప్లేస్నైనా రీప్లేస్ చేయొచ్చేమో కానీ మదర్ ప్లేస్ని పిల్లలకి ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, మదర్ స్థానాన్ని. తెలుసు కదా. మరి పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు, ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండాలి. మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చేయటం ఏంటి ఈ పనని ఇంత ధైర్యంగా చక్కగా చెప్తున్నారు, అన్నీ జరిగినాయి, అన్నీ ఇట్లా ఇట్లా అయిందనేసి. పోలీసుల దగ్గరికి అన్నిసార్లు ఒక్కళ్ళే తిరిగారంటున్నారు. మరి ఏంటిది చెప్పండి? అదే అదే అదే. ఇంకెప్పుడు ఇలాంటి హెచ్డి డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఇది నా పర్సనల్ ఒక ఫ్రెండ్ లాగా నేను అడ్వైస్ చేస్తున్నాను. అస్సలు చేయద్దు ఇలాగా, ధైర్యంగా ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అవునా? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. వాళ్ళు భయపడే ఆయన ఇప్పటికొక 10 అడ్రస్లు ఇచ్చిండు, ఎప్పుడు ఒక అడ్రస్లో లేడు. అది ఎప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళకి ఇంకా ఆయననే అంటే సపోర్ట్ చేయడం కాకపోయినా కనీసం ఎంక్వైరీ చేయడము, పట్టుకురావడం ఏమీ లేవు. ఆయన డబ్బులు ఇచ్చిండు, ఇంకోరితో చెప్పిచ్చిండు తెలియదు కానీ. అమ్మ, నాన్నగారు, అక్క వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చెప్పండి. మీకోసం మమ్మీ ఇంకా యూకేలో ఉంది. మమ్మీయా చెల్లెరా? చెల్లి దగ్గర ఉంది, యూకే వెళ్ళింది. ఓకే ఓకే. డాడీ చాలా బాధపడుతున్నారు తెలుసా? నేను మాట్లాడాను డాడీతో ఫోన్లో. ఇప్పుడు కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు డాడీ, చెప్పారు నాకు. ఏం చేస్తారు అసలు మామూలుగా మీరు? సీరియల్సేనా ఇంకేమన్నా చేస్తారా? అంటే సోషల్ మీడియాలో అప్పుడు టిక్టాక్ చేసేదాన్ని, ఇన్స్టాగ్రామ్లో. ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఈ కోర్టుల చుట్టూ పోలీసు చుట్టూ ఇక అదొక టెన్షన్ కూడా నాకు. యాక్చువల్లీ షూట్ ఉన్నప్పుడు డేట్ అంతా ఏదో టెన్షన్, అన్నీ అన్నీ వెళ్ళిపోవాలి తీసేద్దాము అని అనుకుంటున్నా. బట్ అట్లానే మ్యూచువల్లో వెళ్ళాలో నాకు లేదు. మ్యూచువల్ అంటే మీద అన్ని క్లోజ్ చేసుకొని నాకు అది ఇష్టం లేదు. న్యాయాలు తేలిన తర్వాత వెళ్ళాలి కూర్చున్నా. కానీ వీళ్ళు అస్సలు కదలని లేదు, ఎక్కడున్నా అక్కడే ఉండింది. అది నాకు అది నేను బేర్ చేయడం. ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలో సాల్వ్ అయిపోతాయి నాకు తెలిసినంత వరకు. అన్నీ సెట్ అయితే ఉంటారా తనతో కలిసి మళ్ళీ? అది నేను ట్రై చేశాను. ఇంకా లేదు, అది ట్రై చేశాను. అది నేనే ఫస్ట్ ట్రై చేశాను. అసలు ఆయన డివోర్స్ ఇచ్చి డివోర్స్ అప్లై చేసిన కానీ ఓహో ఇక ఇంత వేస్ట్లే అనుకున్నాను. నేను చేయలేదు. మా వాళ్ళతో ఎవరితో అడిగినా సర్లే అమ్మా 4 సంవత్సరాల తర్వాత మారి వస్తాడేమో రానియండి అదే అన్నాను. ఆయనకే ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ హీరోల్లాగా, ఏంటి అవునా కదా. మరి మమ్మీ డాడీ ఎలాగో సపోర్ట్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ లాగా మేము ఉంటాం ఇక నుంచి. తప్పకుండా ధైర్యంగా ఉండండి, త్వరగా మీరు ఇంటికి వచ్చేయాలి కోలుకొని. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరు హాయ్ చెప్పుకుందాం ఒకసారి కలిసి. ఓకేనా? బాయ్, టేక్ రెస్ట్.
థ్యాంక్ యూ, సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఎందుకంటే ఈ కండిషన్లో డిస్టర్బ్ చేశాను అంటే మార్నింగ్ నుంచి నేను చాలామంది చూశాను వీడియోస్. నాకు ఎందుకు ఒకసారి మాట్లాడాలనిపించింది మీతోటి, ఏం జరిగిందో తెలుసుకోవాలని మీ నోటితో వినాలనిపించింది, అందుకోసమనే వచ్చాను. టేక్ కేర్, టేక్ కేర్, ఓకేనా? టేక్ కేర్ ఫస్ట్. బాయ్ బాయ్.